ఈ రోజుల్లో రైతే రాజు అనుకుంటున్నారా? రైతే రాజు కాదండి. రైతు అంటే మీరు ఏమనుకుంటున్నారు? నీట్ గా బట్టలు వేసుకుని ఫ్యాంకింగ్ వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా? ఎండకెండి వానకు తడిచి పొలాల్లో ఎండనక వాననక సమయానికి భోజనం కూడా చేయక ప్రకృతి వైపరీత్యాన్ని అన్నింటినీ భరించి వ్యవసాయం చేసేవాడు రైతు. మనకు ఆహారాన్ని అందించేవాడు. అలాంటి రైతుకి మన రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలోనే ఎంత దీనమైన హీనమైన పరిస్థితి ఉంది అంటే అది చెప్పడానికి అంత తేలికైన విషయం కాదు. మన దేశంలోనే గడిచిన 4 ఏళ్లలో 2007 to 2011 ప్రభుత్వ గణాంకాల ప్రకారం 5471 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? సాగు భారమై, బతుకు చిత్రమై, బతకలేక, అప్పులు తీర్చలేక ఆ పొలాల్లోనే వాళ్ళు శిథిలమైపోతున్నారు. నీలం తుఫాన్, జల్ తుఫాన్, ఎన్ని తుఫాన్లు వాళ్ళని మంట కలుపుతున్నాయి. ప్రభుత్వాలు లెక్కలు మాత్రమే చెప్తున్నాయి, కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ ఊర్లలో వచ్చి ప్రజల్ని చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్ ఇంత దగ్గరగా చెప్తున్నారంటే, ఐ బిలాంగ్స్ టు ఇన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. రైతు కుటుంబంలో రైతు ఒక్కడే వ్యవసాయం చేయరు, కుటుంబం మొత్తము చేస్తుంది. భార్య, పిల్లలు అందరూ పొలానికి వెళ్లాల్సిందే. ఇప్పుడు వర్షం వస్తుంది అంటే ఇంట్లో కూర్చొని కిటికీలోంచి చూసినట్టుగా ఉండదు వ్యవసాయం. వర్షం వస్తుందంటే పంట తడుస్తుందేమని అందరూ ఇల్లు వదిలేసి వెళ్ళి ఆ పంటను దగ్గర చేర్చి వాటిని తడవకుండా చూసుకుని మార్కెటింగ్ చేసుకోగలిగితేనే ఆ పంటకి విలువ. అలా ఉన్న కొన్ని సందర్భాల్లో వాటికి సరైన విలువలు, ఆ ధాన్యం సరైన క్వాలిటీ లేకపోతే దళారులు వాటికి సరైన రేట్ ఇవ్వరు. ఆ పెట్టిన పెట్టుబడి రాక ఈ ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభుత్వం ఒక సర్వే సెల్ఫ్ అనే ఒక సంస్థని దీని మీద సర్వే చేయమని పంపించింది. వాళ్ళు కేవలం 3800 కుటుంబాలను మాత్రమే కలిశారు. ఇంతవరకు ఇంకా మిగతా వాళ్ళని కలవలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే పెట్టుబడులు ఎక్కువైపోయి నాశనమైన విత్తనాలు సరఫరా చేసి కష్టపడటం తప్ప ఫలితాలు చూడలేని వాళ్ళ జీవితాల్లో మోసపోవడం, వాళ్ళకి మార్కెటింగ్ తెలియకపోవడం, మన ప్రభుత్వ విధానాలు పక్కా ప్రణాళికలు రూపొందిస్తే తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడవు. రైతులంటే ఎవరనుకుంటున్నారు? చిన్న సన్నకారు రైతుల గురించి నేను చెప్తున్నాను. రైతులు అంటే ఈ రైతులు దాంట్లో ఇప్పుడు ఫామ్ హౌస్లు పెట్టుకుని ఉన్న దళారులు కూడా ప్రవేశించారు. అంటే ఫిలిం స్టార్స్, ఎమ్మెల్యే, ఎంపీస్, భారతదేశంలో చాలా నీటి ప్రాజెక్టులు కట్టామని గొప్పగా చెప్పుకుంటున్నారు. వ్యవసాయమే భవిష్యత్తు అని వాళ్ళ పేపర్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ వ్యవసాయమే భవిష్యత్తు అనడానికి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఒక ప్రాజెక్ట్ దగ్గర 1000 ఎకరాల పొలం ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు డ్యాములు, ప్రాజెక్టులు కడుతున్నారు. మామూలు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే రైతు బతుకు ఎంత హీనంగా దీనంగా ఉంది అంటే అది అసలు చెప్పలేము. పొలాలు అమ్ముకొని పిల్లల్ని చదివించుకోలేక, ఆ చావులు చచ్చిపోలేక ఒకళ్ళని మాత్రమే రైతులు కంటున్నారు. కుటుంబ నియంత్రణ రైతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆ ఒకళ్ళని చదివించినా చాలు మాలాగా మా పిల్లల బతుకులు కాకూడదు అనుకుంటున్నారు. ఎవరో కాదు మై డియర్ ఫ్రెండ్స్, నా సొంత అన్న 10 ఎకరాల పొలం ఉంటే కొడుకు బీఫార్మసీ లో సీట్ వస్తే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుందని గవర్నమెంట్ గొప్పగా చెప్పుకుంటుంది. ఆ లోన్ కోసం 3 నెలలు తిరిగితే సంతకాలు పెట్టడానికి ఎవరు మాకు ష్యూరిటీ లేదు. ఏ పొలిటీషియన్ చుట్టూ మేము తిరగలేదు, పార్టీల దగ్గరకు వెళ్ళలేకపోయాం. ఈ రకంగా జరుగుతున్న సమయంలో లోన్ ఇవ్వక 2 నెలలు తిప్పుకొని వాళ్ళు ఇవ్వకపోతే 2 ఎకరాలు తక్కువ రేటుకు అమ్ముకొని ఆ పిల్లల్ని పంపించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఆ వ్యవసాయం కూడా చేయలేక గుమస్తాలాగా పట్టణాల నుంచి పల్లెలకి, ఎందుకు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్నారు? వచ్చి గుమస్తాలు చేస్తే కనీసం ఒక గ్యారంటీ, ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకైతే 4000 ఇస్తారు, 3000 ఇస్తారు. ఎవరి దగ్గర ఏదో ఒక గుమస్తా చాకరి చేస్తే గ్యారంటీ ఉంది, కానీ రైతుకు గ్యారంటీ లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఎవరు కాపాడతారు? సాగు భారం కాకుండా, పెట్టుబడి భారం కాకుండా ప్రభుత్వాలు మంచి విధానాలు చూపించినప్పుడు, రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే రైతు రాజవుతాడు. తప్ప రైతు ఎప్పుడు వెనక కాలంలో ఒకప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థ ఉన్నప్పుడు రైతు రాజుగా ఉన్నాడేమో. ఎందుకంటే పంటలు పండించాడు కనుక తను తన దగ్గర ఆహార ధాన్యాలు ఉన్నాయి, వాటిని మార్చుకోవడానికి వీళ్ళు వెళ్ళేవాడు, అప్పుడు రైతు రాజులాగా ఉన్నాడు. ఎందుకంటే ఆహారం ఇస్తున్నాడు మనకని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చాలా దీనమైన హీనమైన అవస్థ ఉంది. సమానత్వం, ఏం సమానత్వం?
రైతు కూలీలు బాగానే ఉంటున్నారు. వాళ్ళు 10 గంటలకు వస్తే 4 గంటలకి వెళ్ళిపోతారు. టైం చూసుకుంటే సరిపోద్ది, 200 ఇస్తే సరిపోద్ది. వాళ్ళకు వాన వచ్చినా పర్వాలేదు, ఎంత వచ్చినా పర్వాలేదు. ఇవాళ నాటేయాలా, ఇవాళ దుక్కి కరెక్ట్ గా ఉందా, పంట యాతకు వచ్చిందా, దాన్ని ఎప్పుడు కట్ చేయాలి, దాన్ని ఎప్పుడు నోర్చాలి అనేది వాళ్ళకి అనవసరం. కూలి ఇస్తే సరిపోతుంది. కానీ రైతుకు అలా కాదు. పెద్ద కవతాలు ఉన్న 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వ్యవసాయం బాగానే ఉంది. కానీ ఈ మధ్యతరగతి సన్నకారు రైతులు మాత్రం ఎక్కువగా ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, కనీసం రాబోయే రోజుల్లో అన్న, రాబోయే 30 సంవత్సరాల్లో 900,000 మెట్రిక్ టన్ల ఆహార పదార్థాలు అవసరమవుతాయని మన గణాంకాలు చెప్తున్నాయి. కనీసం అప్పటికైనా వ్యవసాయం అంటే ఇప్పుడు రాను కొంతమంది చదువుకున్నట్టు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో వ్యవసాయం అంటే అందంగా పండించుకొని తింటారు, పచ్చడి వాళ్లే ఫస్ట్ తినేస్తారు, వాళ్లే పండించుకుంటారు, వాళ్ళు ఫ్రెష్గా దొరుకుతాయి అనుకుంటారు. ఫ్రెష్గా కాదండి, వాళ్ళు కుళ్ళిపోయి పుచ్చిపోయినాయి, వాళ్ళు తిని మిగతా మార్కెట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు. కానీ ఒకటి విషయం చెప్పగలనండి, ఎందుకంటే రైతుకి ఆరోగ్యం మాత్రం, రైతు నిజంగా ఈ విషయంలో రాసే. ఎందుకంటే అతనికి నైట్ నిద్ర లేకపోతే నిద్ర మాత్రం లేచుకోవాల్సిన అవసరం లేదు. 4 గంటలకే లేచి పొలంకి వెళ్ళి పనిచేసి వస్తానే ఉంటాడు. 4 గంటలకు లేచి పొలం చుట్టూ తిరగదు, అతను కాలు ఆగదు. మా నాన్నగారికి 88 ఇయర్స్, పొలం చుట్టూ తిరిగి వచ్చి పడుకుంటాడు. ఇప్పటి వరకు బీపీ షుగర్ ఏమీ లేదు. 7 గంటలే అలారం కొట్టినట్టు పడుకుంటాడు. టీవీ చూడడు, పేపర్ అవసరం లేదు. ఆయన్ని మోసం చేయడం ఎంత ఈజీ అండి. ఎవరైనా వచ్చి చెప్పి ఎంత చేసినా పెద్ద కాబట్టి మేము కష్టపడి మాకు తెలివితేటలున్నా తీరా బేరం చెప్పే వరకు మా నాన్న వాళ్ళు మాట ఇచ్చేస్తాం. అప్పుడు ఆయన పెద్దరికం కారణం లేకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో పంట తక్కువ రేట్లకు ఇచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాలు చాలా చితికిపోయి వీధిని పడుతున్నాయి. చదువుకోవడం తప్పనిసరి అని చెప్పి ఒక్కొక్కరినే కానీ ఎంతో మంది చచ్చిపోయి ఎన్నో సాక్రిఫైస్ చేసి సిటీలకు వచ్చి చదువుకుంటున్నారు. రాబోయే రోజులైన ప్రభుత్వం మంచి విధానాలని ప్రవేశపెట్టి రైతులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను రాజును చేయాలని, రైతు రాజుగా ఉన్నప్పుడే అందరికీ ఆహార పదార్థాలు సమానంగా అందుతాయని అందాలని కోరుకుంటూ రైతుకు మంచి రోజు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.